ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపావళి పండుగను సైనికులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2014లో దీపావళి సందర్భంగా సియాచిన్ గ్లేషియర్లో సైనికులతో దీపావళిని చేసుకున్నారు. 2015లో పంజాబ్లోని అమృత్సర్లో సైనికులతో కలిసి దివాళీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈసారి కూడా దీపావళి సంబరాల కోసం సైనికుల వద్దకే వెళ్లారు. హిమాచల్ ప్రదేశ్లోని లేప్చా సెక్టార్లో జవాన్లతో దివాళీ సంబరాలు చేసుకున్నారు. ఎంతో కఠిన పరిస్థితుల్లో జవాన్లు తమ విధులను నిర్వహిస్తున్నారని మోదీ ప్రశంసించారు. దేశం కోసం పోరాడుతున్న జవాన్ల కోసం దీపావళి వేళ ప్రతి ఇంట్లో ఓ దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు మోదీ. గత 9 ఏళ్ల నుంచి జవాన్లతో దీపావళి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. आपका कृतज्ञ है, ऋणी है. इसलिए दीपावली पर हर घर में एक दिया आपकी सलामती के लिए भी जलता है. इसलिए हर पूजा में एक प्रार्थना आप जैसे वीरों के लिए भी होती है. मैं भी हर बार दिवाली पर सेना के, अपने सुरक्षा बलों के जवानों के बीच इसी एक भावना को लेकर के चला जाता हूं.